Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడట. అసలు మ్యాటర్ ఏంటి? గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందుకు ఒక కండిషన్ ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం జరుగుతుందని, ప్రభుత్వం అలా తీర్మానం చేయకపోతే గనుక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముస్తాఫా ప్రకటించారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యవహరించదనే నమ్మకం తనకున్నదని ముస్తాఫా ప్రకటించారు. అయితే ముస్తాఫా ఇలాంటి తీవ్రమైన ప్రకటన చేయడానికి పార్టీ అనుమతి ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే సిఏఏ ఎన్ఆర్సీలను వ్యతిరేకించడమా మద్దతు ఇవ్వడమా అనేది పార్టీ విధాన నిర్ణయం. విధాన నిర్ణయాల విషయంలో ఒక సాధారణ ఎమ్మెల్యే పార్టీ మీద ఒత్తిడి తేవడం అనేది అనూహ్యమైన సంగతి. జగన్ మాటకు ఎవరూ ఎదురు చెప్పే అలవాటే లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా పార్టీ మనోగతం తెలుసుకోకుండా ఏకంగా పార్టీపై ఒత్తిడి తెచ్చేలా అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించడం ఊహించలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడానికి బేషరతుగా మోదీ సర్కార్కు సహకరించింది. రాజ్యసభలో ఆ బిల్లు నెగ్గడానికి తోడ్పాటు అందించింది. ఇవాళ దానిని వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేయకపోతే గనుక రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యేకు ఆ రోజున తమ పార్టీనే మద్దతు ఇచ్చిన సంగతి తెలియదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆయన సీరియస్గానే రాజీనామా ప్రకటన చేశారా, లేదా సిఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న బహిరంగ సభ కాబట్టి ఏదో సభారంజకంగా సభికుల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి తీవ్రమైన ప్రకటన చేశారా అనేది తెలియని సంగతి. పార్టీ ఢిల్లీలో సిఏఏకు మద్దతు ఇచ్చినప్పటికీ క్రమంగా వారిలో వ్యతిరేక స్వరం బాగానే వినిపిస్తోంది. ఇటీవల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సిఏఏ బిల్లు ముస్లింలకు హానికరం కాదని ప్రభుత్వం చెప్పినందునే తాము రాజ్యసభలో సహకరించామని, అవసరమైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే ముస్తాఫా అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే గనుక తాను ఏకంగా పదవికే రాజీనామా చేస్తానని అంటున్నారు. పార్టీ నాయకుల ఆగ్రహావేశాలకు పార్టీ విధానాలకు మధ్య ప్రతిష్టంభనగా మారిన ఈ పరిణామాలు ఎలా మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.